మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. మీ నాయకుడే మీ సేవకుడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనకు గెస్ట్ జిల్లాలో మాజీ సర్పంచ్ రాములు గారు ఉన్నారు. వారిని అడిగి ఊరి అభివృద్ధి కార్యక్రమాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. మీ ఊరి అభివృద్ధి కార్యక్రమాల గురించి మేము ముఖ్యంగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. సో అట్లాగే మీరు మాజీ సర్పంచ్ గారు, మీరున్నప్పుడు ఆ క్రమంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ప్రజల కొరకు ఎన్ని పనులు చేశారు, అవేంటో ఒకసారి చెప్పండి సార్. నేను 1991లో రాజకీయ ప్రవేశం చేసినాం. మా విలేజ్ నా రాజకీయ మొదటి గురువు కొమ్మగన్ భీమంజనేయుల గౌడ్ అనే వ్యక్తి నా మొదటి రాజకీయ గురువు. 91లో ఆయన నాకు కలగుర్తి బృంగానంద్ కుమార్ అనే వ్యక్తిని పరిచయం చేసిండు. అటు నుంచి నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసినాను. 2013లో నేను సర్పంచ్గా ఎన్నికైనాను. ఎన్నికైన వెంటనే 23 లేదా 24 లక్షల పైచులతో కొత్త గ్రామ పంచాయతీ నిర్మించినాం. సిసి రోడ్లు ఒక 40 లక్షల వరకు సిసి రోడ్లు వేసిన ఆ టైంలోనే బీసీ కమ్యూనిటీలు ఒక 10 లాక్స్ పెట్టి బీసీ కమ్యూనిటీలు కట్టినాం, 5 లాక్స్ పెట్టి ఎస్సీ కమ్యూనిటీలు కట్టినాం. ఆంజనేయ స్వామి టెంపుల్ దాదాపు 18-20 లక్షలు పెట్టి ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టినాం. అదేవిధంగా వ్యక్తిగతమైన సోషల్ సర్వీస్ కూడా ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉన్నాను. ఓకే, మీరు ఏ టైంలో రాజకీయంలోకి మీ ప్రవేశం జరిగింది, ఏ పార్టీ నుంచి మీరు పోటీ చేశారు, ఎంత మెజార్టీని గెలిచారు, అప్పటి నుంచి మీరు కంటిన్యూగా నడిచే మీ రాజకీయ ప్రస్థానం దాని గురించి చెప్పండి. నేను పొలిటికల్ ఎంట్రీ 1995లో ఎంట్రీ అయినా 95 కాంగ్రెస్ పార్టీ, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు పోటీలోకి దిగారు? పోటీలో ఏమి దిగలేదు, కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రవేశం అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇంట్రడక్షన్ తర్వాత ఉద్యమ సమయంలో ఒక 2 ఇయర్స్ ఉద్యమ సమయం స్టార్ట్ అవుతుందనే లోపు మేము గ్రామ పంచాయతీ ఎలక్షన్లు 2013లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చే ముందు చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాం. మేము అప్పుడు సర్పంచ్ నిలబడే టైంలో తెలుగుదేశం పార్టీ మాది ఒరిజినల్గా. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగుదేశం పార్టీని ప్రజలు కానీ నాయకులు కానీ వ్యతిరేకించే ఆ సమయంలో మేము తెలంగాణ ఉద్యమంలో లైవ్ గా పోరాటం చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో కొనసాగుతూ టీడీపీ పార్టీ నుంచి మీరు సర్పంచ్ గా నిలబడ్డారు. ఎలా ఉండదు అప్పుడు మీకు, అంటే ప్రజల నుంచి మీకు ఎలా ఉండే? మీకు తెలుగుదేశం పార్టీకి ప్రజల అప్పుడు మంచి, తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలకు బీసీలకి పెద్దపీట చేసిన పార్టీ, అట్లాగే కింద వర్గాలకి ఒక ఒక రేంజ్ అంటే ఒక పెద్దపీట వాళ్ళకి ఒక స్థానం కల్పింది అంటే తెలుగుదేశం పార్టీ. ఆ టైంలో ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరికి టీడీపీ మీద, తెలుగుదేశం పార్టీ మీద అభిమానంగానే గౌరవంగానే చాలా ఉంటది. ఆ సమయంలో మీకు ప్రజల నుంచి ఎలా వచ్చింది స్పందన? మేము సర్పంచ్ నిలబడే టైంలో తెలుగుదేశం పార్టీలో ప్రజలకు బాగా ఆదరణ ఉంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన కనుక తెలుగుదేశం పార్టీ పైన ప్రజలకు వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఆంధ్ర తెలంగాణ వీక్నెసెస్ వచ్చి ఆ టైంలో మేము తెలుగుదేశానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో జాయిన్ అయినాం. చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో ఆనందన గారిని మేము కానీ అప్పుడు నేను సర్పంచ్ ఉన్నా వాళ్ళు ఎంపీ సార్లో ఉండి టీఆర్ఎస్ లో జాయిన్ అయినాం. టీఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత ఇంకా మేము పార్టీలో పూర్తి టైం పాల్గొంటూ వచ్చినాం. అందులో పదవులు అయితే చేసింది లేదు, పార్టీకి పనిచేసినాం. తెలంగాణ ఉద్యమం ప్రస్తావన వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఉద్యమాలు చేశారు? రెవెన్యూ డివిజన్ కోసం చేసినాం, తెలంగాణ ఉద్యమం కోసం చేసినాం. మేము సర్పంచ్ సంఘం నుంచి కూడా మంచి ప్రోగ్రామ్స్ తీసుకున్నాం. అప్పట్లో 21 డేస్ మేము రెగ్యులర్ అక్కడ టెంట్ దగ్గర ఉన్నాం, దీక్షలు అలాంటి మీద. సో ఆ టైంలో మీరు చాలా కార్యక్రమాలు చేశారు ఊరికి, ఇంకా ప్రజలకు ఏమన్నా మీరు చేయాల్సినవన్నీ మిగిలి ఉన్నాయా? ఇప్పుడు చూడనా, ఇప్పుడు మేము ఇప్పుడు సర్పంచ్ కూడా కాదు, నేను మాజీ సర్పంచ్.
మొన్నటికి మొన్న మళ్ళీ ఒక 80 లక్షలు మా ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి నాయకత్వంలో 80 లక్షలు సీసీ రోడ్లు తెచ్చినాం. నేను అనుకుంటున్నా జిల్లెల విలేజ్ ఉన్నంత కాలం, మేము మనుషుల మనగడ ఉన్నంత కాలం మాకు మా ఊర్లో ఇంక ఏమిటి అవసరం లేదు. అంటే మీ గ్రామానికి, మీ గ్రామ ప్రజలకి సేవ చేసుకుంటూ పోతూనే ఉంటారు. అంతే, మళ్ళీ మీకు ఏమన్నా ఆలోచన ఉందా ప్రజలకి సేవ చేయాలని? అంటే పరోక్షంగా, ప్రత్యక్షంగా ఇప్పుడు పరోక్షంగా సోషల్ సర్వీస్ చేస్తా ఉన్నాం. దగ్గర మీరు కూడా చూస్తాను, ఎవరైనా చచ్చినా బతికినా పెళ్ళిళ్ళు మంచి చెడు చేస్తా ఉన్నా వంతుగా. రెండో విషయం ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడికి ఇంకా ఎదగాలనే ఆశ ఉంటుంది, అత్యాశ కూడా ఉంటుంది. కాలం నిర్ణయిస్తే ఇక దేనికైనా పోటీ చేయాలనే సంకల్పంతోనే ఉన్నాను. మీరు విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది? నా సొంత విలేజ్ జిల్లాలలో 5th వరకు చదువుకున్నాను. ఆ తర్వాత మార్చలకు షిఫ్ట్ అయినాం, అక్కడ 10th వరకు చదివినాను. నా ఆర్థిక పరిస్థితి, నా జీవన విధానం సరిగా లేక నేను మధ్యలోనే స్టార్ట్కి బ్రేక్ కావాల్సి వచ్చింది. నేను 10th వరకే క్లోజ్ చేసిన ఆ టైంలో. తర్వాత రీసెంట్గా నేను డిగ్రీ ఓపెన్ డిగ్రీ చేయాల్సి వచ్చింది. లేట్ టైం చేశారు రీసెంట్గా, 1-2 ఇయర్స్ అవుతుంది. అయితే మీ తల్లిదండ్రుల నుంచి మీకు ఎలాంటి సహకారం ఉండేది? అమ్మ నాన్నది పేదరికం, వాళ్ళ పేద కుటుంబం. అమ్మ నాన్న నాకు జన్మనిచ్చారు, పునర్జన్మ ఆనంద్ కుమార్ గారు ఇచ్చారు నాకు. అవునా, మీ గాడ్ ఫాదర్ ఆనంద్. ఓకే, మొత్తానికి మీ ఊరు గ్రామానికి ఇప్పటికి మిగిలిపోయిన సమస్యలు కానీ, ఇంకా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, నర్సరీ కావచ్చు, సిసి రోల్ కావచ్చు, ఇంటింటికి నల్ల కావచ్చు, కరెంటు కావచ్చు, ఈ స్పోర్ట్స్కి అదే పిల్లలకి ప్లే గ్రౌండ్ కావచ్చు, గ్రంథాలయం కావచ్చు, ఇంకేమన్నా మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మా ఊరు గ్రామ ప్రజలకు కానీ, మా మహిళలకు కానీ, యువకులకు కానీ ఇంకేమన్నా చేయాలనే ఆలోచన మీకేమన్నా ఉందా? ప్లే గ్రౌండ్ చేయాలనేది ఒక ఆలోచన ఒకటి ఉంది బలంగానే. రెండోటి పశువుల దవాఖాన చేయాలి. మా దగ్గర హెల్త్ సెంటర్ కూడా లేదు, హెల్త్ సెంటర్ కూడా చేయాలనేది. ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఒక 3-4 కార్యక్రమాలు వెరీ ఇంపార్టెంట్ ఉన్నాయి. దానికి మినిమం ఒక 60-70 లక్షలు అవసరపడతాయి. ఎమ్మెల్యే గారిని కూడా అడిగినాను నేను. ఆయన ఏమంటాడంటే, ఎలక్షన్ తర్వాత ప్లాన్ చేద్దాం, ఇప్పుడు చేస్తే దాంతో నీకు కోడ్ ఉంది కాబట్టి, కోడ్ ఉంది కాబట్టి చేయనికి రాదని మాట చెప్పాడు. ఇక ఓకే, ముఖ్యంగా మీకు సామాజిక సేవ ప్రతిరోజు చూస్తున్నాం మీద, దాదాపుగా సోషల్ సర్వీస్ అని వచ్చేదాన్ని. ఒక కుటుంబానికి ఆపద వస్తే, ఒక స్టూడెంట్స్కి ఏదైనా ఆపద వస్తే, ఇంకేమన్నా చనిపోతే, అక్కడ మీరు ప్రత్యక్షమై వాళ్ళకి ఏదో ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు. అసలు ఏంది ఈ కోణం ఏంటి సార్ మీ విషయంలో? అంటే రాజకీయం అనేది ఒక కోణము, సామాజిక సేవ అనేది ఒక కోణం కదా, ఈ రెండు కోణం ఎట్లా బ్యాలెన్సింగ్ చేసుకుని ఎట్లా? మంచి క్వశ్చన్ చేశారు, నా మనసులో ఉన్న విషయాన్ని చెప్పిపియాలని కాన్సెప్ట్లో చాలా మంచి క్వశ్చన్ చేశారు. ఇది హార్ట్ఫుల్గా చెప్తున్నా, నా జీవితమే, నా బాల్య జీవితం, నా జీవితం చాలా దుర్భరమైన జీవితం ఉన్నది. చాలా కష్టాలతో తిండి బట్ట లేని జీవితం నుంచి వచ్చిన వ్యక్తి నేను. ఇది గాడ్ ప్రామిస్. నాకేమైందంటే, కాలక్రమేణా దేవుని దయలో ఆర్థికంగా నా పట్ల నేను సెట్ అయిట్ అయినా కాబట్టి, నాకున్న కొంతలో కొంత నాలాంటి ఇబ్బంది పడ్డ వ్యక్తులకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో నేను సేవ చేస్తున్నా. ఇందులో ఎలాంటి స్వార్థం లేదు, ఇంకోటి లేదు, ఇంకోటి లేదు. అది మీకు మీ దృష్టికి, అంటే మీకు ఒక ఎట్లా వస్తుంది ఈ సమస్యలు మీ దృష్టికి ఎలా వస్తాయి? గ్రామంలో మీరు ఉండరు కాబట్టి, సో ఈ విషయాలు వీళ్ళ పలానా వాళ్ళు ఇది ప్రాబ్లంలో, వీళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం చేయాలి, పలానా పిల్లలకి చదువుకి వీళ్ళకి ఒక ఆర్థిక సాయం చేయాలి, వాళ్ళు ఆపదలో ఉన్నారు ఆర్థిక సాయం చేయాలి, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఆర్థిక సాయం చేయాలి, అసలు ఏది సార్ ఇక్కడ నుంచి మీకు ఎలా సేవ చేయగలుగుతున్నా, ఎలా ముందుకెళ్తున్నా ప్రజల దీని నుంచి ఈ సేవ కోసం మీకు ఎలాంటి స్పందన వస్తుంది? మేము ఒక ఊర్లో ఒక 10 మెంబర్స్ ఒక కమిటీ లాగా ఉంటాం. ఇందులో రవిగౌడ్ అనే వ్యక్తి, శ్యామ్ సుందర్ రెడ్డి, బాలజంగయ్య, మహేందర్, సుల్తాన్, రమేష్, బాలరాజ్, ఇట్లా ఒక 10 మంది టీం ఉంటుంది మన దగ్గర. అంటే ఇది ఒక ఫౌండేషన్, ఒక ట్రస్టా, ఏమి లేకుండా ఒక మీ సోషల్ సర్వీస్ చేయాలనే సంకల్పంతో ఉన్న వ్యక్తులు, వాళ్ళు నాకు గైడెన్స్ చేస్తారు, ఇట్లా చేసి ఇట్లా చేయాలన్నప్పుడు నాకున్న పరిధిలో మేమందరం కలిసి కలిసికట్టుగా ప్రతి కుటుంబానికి సాయం చేస్తూ వస్తున్నాం. ఈ సేవా కార్యక్రమం కేవలం మీ గ్రామానికేనా, లేకపోతే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వారికి? ప్రస్తుతం మా విలేజ్ వరకే ప్లాన్ చేసుకుంటున్నాం. దేవుడు కరుణించి మాకు ఇంకా మంచి పొజిషన్ వస్తే ముందు ముందు ఏమైనా ఆలోచన చేయాలి, ఆలోచన చేద్దాం. సార్, ఒక ఇలా అడుగుతున్నాను, వేరే అనుకోకండి రాముల్ గారు, ఇప్పుడు నేను అంటున్నా ఒక వర్గానికి సంబంధించి ఆర్థిక సాయం చేస్తున్నారా, అన్ని వర్గాల వారిని మీరు కలుపుకుని వాళ్ళ ఆర్థిక సాయం? అన్ని వర్గాల వరకు చేస్తా ఉన్నాం. కొమ్మగూడెం సురేందర్ గౌడ్ అనే వ్యక్తి కూడా చనిపోయిండే, ఆ కుటుంబానికి కూడా ఒక 50,000 సహాయం చేసినాం. బీసీల అన్ని కులాలకు సహాయం చేస్తూ వస్తున్నాం. సార్ చెప్పండి, ముఖ్యంగా యువకుల కోసం మీరు ఎలాంటి ఆలోచన చేస్తున్నారు? ఎందుకంటే ఈ మధ్యన యువకులు అనేది కొంచెం వాళ్ళ మీద కేర్ ఎక్కువ, ఎందుకంటే ఈ మధ్యన అటు ఇటు కొంచెం దారి. నేను యువకులని మాక్సిమం పొలిటికల్ చేయొద్దని చెప్తాను నేను మాక్సిమంగా, ఎందుకంటే చదువు చాలా ప్రధానం. చదువుకున్నోడు
ప్రపంచాన్ని దేశాన్ని ఏలవచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఈ పొలిటికల్ కి తెల్లంగి నల్ల పాయింట్ తెల్ల పాయింట్ వేసుకొని తిరిగితే అది సేవ చేయాలనే సంకల్పం కన్నా స్టైలిస్ట్ ఎక్కువ అవుతుంది. అంటే ఈ తెల్లంగి వెనకాల చాలా బాధలు ఉంటాయి, దాన్ని అన్ని తట్టుకోవాలని శక్తి ఉండాలి అని యువకులకు చెప్పదలుచున్నారు. అంతే 100% చెప్తారు. ఎందుకంటే చూస్తున్నారు బయటే కనిపిస్తుంది, దాని వెనకాల చాలా బాధలు ఉంటాయి. ఆ విషయం చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు చెప్పిన ఇప్పుడు వాడు ఉద్యోగం చదువుకుని ఉద్యోగం చేయాలి యువతకు నేను అదే ప్రోత్సాహం చేస్తాను. నేను తెల్లంగి చేసుకుని తిరగాలనుకున్న వ్యక్తికి సోషల్ భావాల కన్నా తన సొంత ఆయన షోకులతోనే నడుస్తుంది వ్యవస్థ, కానీ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన యూత్లా చదువుకుని ఉద్యోగం చేసి ప్రజలకు సేవ చేయాలి, అది నా ఫీలింగ్. ఓకే, ప్రస్తుతానికి స్టేట్ పాలిటిక్స్ వద్దాం. ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఈ మీ మధ్య ఎలా ఉండబోతుంది సార్? ఇంకొక 4 డేస్ లో మనకు రిజల్ట్ రాబోతా ఉంది. నేను నా వ్యక్తిగతంగా పొలిటికల్ గా చెప్పడం ఏంటంటే, దేశంలో ప్రజలు ప్రస్తుత పరిస్థితుల నరేంద్ర మోడీ ఎవరని కోరుకుంటున్నారు. నేను ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మన ప్రాంతవాసుడు, ఇక్కడ కాంగ్రెసే గెలుస్తుందని నా గంటాపరంగా చెప్పగలుగుతారని. ఎందుకు సార్? అసలు చాలా మంది ఇప్పుడు మోడీ అంటున్నారు, దేశం అంటున్నారు, ఇటు కాంగ్రెస్ వచ్చేసి మోడీ ఏం చేశారు, చేసేటువంటి తప్పులు వాళ్ళంతా సంపన్న వర్గాలకే పెద్దపీట చేస్తున్నారు అంట. ఓకే, ఈ ఇద్దరు మధ్యలో ప్రజల నాడు ఎలా ఉండబోతుంది? నేను మోడీ గురించి చెప్పేంత స్థాయి నాది కాదు, నేను చెప్పలేను. నేను ఒకటే నాకున్న పరిజ్ఞానం వల్ల ఏం చెప్పగలుగుతానంటే, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ బాగుండాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాగుండాలి, కాంగ్రెస్ పార్టీ పాలన ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలి, నేను అదే కోరుకుంటా. కానీ నేను నరేంద్ర మోడీ గారిని కానీ ఇంకొకరు విమర్శించి కానీ కోడే గారి రెండు స్థాయి నాది కాదు. ఓకే, చెప్పండి. పట్టణాలలో ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నారు. ఎట్లా అంటే, రాజకీయ కక్షలతోనే రాజకీయ హత్యలు జరుగుతూ ఉన్నాయి. మొన్న రీసెంట్గానే ఒక ఆర్ఎస్ గారు ఇట్లా వ్యతిరేకించారు. ఏం సార్ దాన్ని మనం ఎలా చూస్తారు మీరు మీ దృష్టికి వస్తే? ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా వాళ్ళ పార్టీ మనుగడ సాధించాలని, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాపాడుకోవాలి, వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఒక పొజిషన్ ఉండాలని కోరుకుంటా ఏ రాజకీయ పార్టీ అయినా. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి, లేకపోదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లీడర్లకి కింది కార్యకర్తలను సేఫ్ సైడ్ చూసుకోవాలనే కాన్సెప్ట్ ప్రతి పార్టీకి ఉంటుంది. కానీ ఇందులో వ్యక్తిగతమైన జీవితాలను కూడా తెచ్చి పార్టీలకు రుద్దుతున్నారు, నేను దానికి వ్యతిరేకం. మీరు రాజకీయ హత్య అంటారా లేకపోతే ఇది రియల్ ఎస్టేట్ హత్య అంటారా? అది వ్యక్తిగతమైన హత్య, పార్టీకి దీనికి సంబంధం లేదు. ఓకే, చెప్పండి సార్. ఇంకేంటి మనం ఇప్పుడు ఓకే మనం మన పట్టణానికి వచ్చేస్తే ఇంకేం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మీరు ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నారు? రోజు ఎంతో బిజీగా ఉండే కొన్ని మీరు చాలా సంక్షేమ పథకాలు కావచ్చు, సేవ కావచ్చు, అన్ని కార్యక్రమాలను బిజీగా చేస్తున్నారు. ఇంకేంటి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మీది? నేను ఒక కార్యకర్తగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తా ఉన్నా, ఒక నాయకునిగా పార్టీ గుర్తించాలి, నా పైన ఉన్న అధినాయకత్వం నన్ను గుర్తించాలి, మా ఎమ్మెల్యే గారి పైన పూర్తి విశ్వాసం ఉంది, నాకు మంచి భవిష్యత్తు ఇస్తాడనే దృఢ సంకల్పంతో ఉన్నాను. నేనేం చేయాలి, ఏం జరుగుతుందని నేను అనే దానికన్నా నా నాయకుని మీద ఆధారపడి నడుస్తున్నాను. నేను ప్రజెంట్గా ఆయన ఏ బాధ్యత చెప్పినా నా వ్యక్తిగతంగా నేను పూర్తిగా ఈ వంతుగా మీరు ముందుకు వెళ్తూ వెళ్తా సేవ చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. ఓకే సార్, ఇంకా కార్యకర్తలు చాలా వరకు వాళ్ళు ఇంకా ఒక నాయకుడిని నమ్ముకునే తిరుగుతూ ఉన్నారు కదా, కార్యకర్తల గురించి మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది సార్? పార్టీలో రెండు జరుగుతాయి భయ సార్. పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడైతే ఇంప్లిమేషన్ చేయడం స్టార్ట్ అవుతుందో కింద కార్యకర్తలకు సంక్షేమ పనులు అందుతాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా సంక్షేమ కార్యక్రమాలు జరిగి వెళ్ళకపోవడం రీజన్ ఏంటంటే, ఎలక్షన్ కోడ్ నడుస్తూ ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, 4th తర్వాత సంక్షేమ కార్యక్రమం కార్యకర్తలు మనోధైర్యాన్ని ఇస్తుంది, పార్టీ వాళ్ళకు పదవులు కానీ స్కీమ్స్ కానీ అన్ని అందజేస్తుంది, కార్యకర్తలు మంచి పొజిషన్ పోతారని నేను నమ్ముతున్నా సార్. ఇంకొక ఒక అతి తక్కువ కాలంలో మళ్ళీ మనకు సానికి ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి, మీ ఆలోచన విధానం మళ్ళీ గ్రామం వైపు ఉండబోతుందా, మండల వైపు ఉండబోతుందా, తాలూకు వైపు? నేను అదే చెప్తున్నాను కదా, నా వ్యక్తిగతంగా నేను ఒక గ్రామ స్థాయి లీడర్ని, ఎమ్మెల్యే గారి పైన డిఫెండ్ అయి జీవిస్తున్నాను నేను పొలిటికల్గా.
నేను విలేజ్ చేయమంటే విలేజ్ చేశాను, మండలి చేయమంటే మండలి చేశాను, జిల్లా చేయమంటే జిల్లా. ఆయన ఏ బాధ్యత పైపోయినా దానికే నేను, ఆయన ఏదో ఇంట్లో కూర్చుంటే కూడా ఇంట్లో కూర్చుంటాను. అంటే ఎమ్మెల్యే గారి మీద వదిలేసిన మొత్తం. ఓకే, ఒక ఇంకోటి గ్రామాలకు వెళ్తే మళ్ళీ జిల్లాల రాములు గారికి, మాజీ సర్పంచ్ గారికి ఓటు ఎందుకు వేయాలి అంటే మీరేం చెప్తారు ప్రజలకి? ప్రజలు చెప్పాలి, అదే ప్రజలకి. ప్రజలు అంటే మీరు చేసిన పనులు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, చేస్తున్న సేవ కావచ్చు, వాళ్ళకు మీరు నుంచి ఏం చెప్తారు? అంటే ఒక మంచి నాయకుడు ఎన్నుకోమంటారా, పనిని చూసి ఓటు వేయనంటారా? జరిగిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయమని చెప్తాను. నేను గత సర్పంచ్, ఉప సర్పంచ్ చేసిన, నేను సర్పంచ్ చేసిన, మళ్ళీ నిలబడాలనుకుంటున్నాను. నేను చేసిన అభివృద్ధిని చూసి మీకు నచ్చితే ఓటేయండి, మీకు నచ్చకపోతే ఓటేయకండి అని చెప్తాను. జిల్లెల గ్రామంలో ఇప్పటికిప్పుడు మీకు ఒక క్లినిక్ లేదు. ఇప్పుడు టౌన్కి రావాలంటే దాదాపుగా 15 నుంచి 2 నిమిషాలు అవుతుంది కదా. ఇంకా మీ గ్రామంలో, మీ గ్రామం నుంచి అత్యవసర చికిత్స కోసం టౌన్కి రావాల్సిన పని లేకుండా అలాంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా? అది ప్రాథమిక ఉపకేంద్రం పెట్టాలని అంటున్నాను. సానుకూలంగా స్పందించారు, ఎలక్షన్ కోడ్ తర్వాత ఆలోచన చేద్దాం అన్నారు. ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలు మీ దగ్గరకు వచ్చారా, వచ్చే మీకు వచ్చే ఆలోచన చేశారా, వచ్చారా ఏమన్నా మీరు? నేను ప్రజలు నా దగ్గరకు వచ్చేదానికన్నా నేనే ప్రజల దగ్గరకు వస్తాను, వాళ్ళ సమస్యను అడిగి పని తీరుస్తానే. ప్రధానంగా ఒక ఆరోపణ కాదు, ప్రధానంగా ఒక చర్చ ఏంటంటే, రాములు మాజీ సర్పంచ్ గారు అనేక ప్రజల మధ్యలో ఉంటారు, వాళ్ళ సమస్యల కోసం మీ దగ్గర, అదే ఇందాక రిలేటెడ్ గా మీరే వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటారు. అది అభివృద్ధి అంటే కార్యక్రమాలు ఏమి లేవా మీ దగ్గరకు వచ్చే? అన్ని అయిపోతా ఉన్నాయి, అన్ని జరుగుతా ఉన్నాయి. నేను మాక్సిమం నా దగ్గరకు వస్తే అక్కడే సెటిల్ చేస్తా, మళ్ళీ ఇంకో వ్యక్తి దగ్గరకు పోయే పని అసలే కల్పించాను. 99.9 నా దగ్గర సెటిల్ చేస్తాను నేను. ఓకే అండి, మీరు ఇప్పుడు కూడా రికార్డెడ్, నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఒక్క పోలీస్ స్టేషన్ విలేజ్ నుంచి పోలీస్ స్టేషన్ ఒక్క పిటిషన్ కూడా రాలే. స్టిల్ మీరు స్టేషన్ లో కనుక్కునే చెప్తారు. అంటే గ్రామంలోనే పరిష్కారం టోటల్ అక్కడ కూర్చోబెట్టి సెటిల్ చేస్తారు. ఇరు వర్గాలను పిలిచేసి వాళ్ళకి వెళ్తారు, ఇరు వర్గాలను కూర్చోబెట్టి సెటిల్ చేస్తారు. మీ రాజకీయ ప్రస్థానం గురించి పూర్తిగా వివరించండి మాకు. నేను 2001లో వార్డు నెంబర్ గా నిలబడి నామినేషన్ చేసిన ఇనాన్మస్ వార్డు నెంబర్ అయినా. ఆ టైంలో భీమాంజనేయులు కూడా మా బాస్ సర్పంచ్ గా ఎలక్షన్ కాంటాక్ట్ చేసిండు. అవతల అపోజిషన్ వాళ్ళు కూడా వేరే వ్యక్తి నిలబెట్టారు. 13 ఓట్లతో మా క్యాండిడేట్, సర్పంచ్ క్యాండిడేట్ 13 ఓట్లతో ఆ టైంలో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఊర్లో ఘర్షణ కొట్లాటలు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయినప్పుడు ఆడ మా వ్యక్తి, మాకు సంబంధం మా బావ అనే వ్యక్తి మర్డర్ అయింది. అక్కడ మర్డర్ అయిన క్రమంలో వాళ్ళంతా పాటుపోయారు. నేను వచ్చేసి ఉప సర్పంచ్ ఎన్నిక చేసేటప్పటికి వాళ్ళందరూ ఏకాభిప్రాయం, ఊరందరూ ఏకాభిప్రాయంతో నన్ను ఉప సర్పంచ్, ఈనాన్వాస్ ఉప సర్పంచ్ చేశారు. ఈనాన్వాస్ ఉప సర్పంచ్ అయినాను. అయిన తర్వాత 5 ఏళ్ళు నేను ప్రస్తుత వెంకటాయన సర్పంచ్ ఇద్దరం జోడుగుర్రలాగా విలేజ్ ని డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. తర్వాత నా ఉప సర్పంచ్ పదవి అయిపోయిన వేలు వెంటనే ఎంపీటీ సెలక్షన్స్ వచ్చినాయి. నేను ఎంపీటీ సెలక్షన్ లో కాంటాక్ట్ చేసిన తర్వాత ఎంపీటీ సెలక్షన్ లో కాంటాక్ట్ కన్నా ముందు ఊర్లో ఒక దొంగతనానికి ఒక అతను దొంగతనం చేయడానికి వస్తే, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మిగతా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే, ఆ దొంగ అనుకొని పక్క ఊరు అతను అని పట్టుకొని చెట్టు కొట్టి కట్టి చంపేశాడు ఒక నీచుడు. వాడు చేసిన కట్టేసి చంపేశారు, వాడు చెట్టు కట్టేసి చంపేశారు. కేసులు పోలీసు కొట్టి చంపినోడు ఒకడు, మా గ్రామస్తుడు కొట్టి చంపేసినోడు, మా గ్రామస్తుడు చచ్చిపోయిన పక్క విలేజ్ వాడు. వాడు చేసిన తప్పుకు నా మీద కేసులు అయినాయి. ఎందుకంటే నేను అప్పుడు ఉప సర్పంచ్ గా ఉన్న ఊర్లో కనుక నేను కొద్దిగా యాక్టివ్ ఉంటాను ఫస్ట్కి వెళ్ళి కూడా. వాళ్ళు ఏం చేసిందంటే, అప్పుడున్న మాజీ ఒక సమ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అతని కొడుకు అనుచరుడు నన్ను వ్యక్తిగతంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో నా మీద కేసు చేయించారు, మర్డర్ కేసు చేయించారు. మర్డర్ కేసు చేయించి జైలుకు తొలిచారు. నేను జైల్లో 52 రోజులు జైలు జీవితం గడిపిన. 52 రోజులు అంటే ఎంక్వైరీ దర్యాప్తు ఇవన్నీ డైరెక్ట్ కేసు చేసారు, జైలుకు తొలిచేసి నన్ను. ఇది రియల్, ఎవరు అడిగినా చెప్తారు. తర్వాత ఎంపీడీసీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎంపీడీసీ ఎలక్షన్స్ జరుగుతుంది, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా, నాకు తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చింది. నేను జైలుకి వెళ్ళి నామినేషన్ వేసిన, జైలు నుంచి నామినేషన్, ఎంపీడీసీ జైలుకి వెళ్ళి నామినేషన్ వేసిన. నామినేషన్ వేస్తే ఓన్లీ 13 ఓట్లతో ఓడిపోయినా ఆ రోజులోనే. ప్రచారం కూడా అక్కడే ఉన్నారు. ప్రచారం అంతా నా అనుచరులు, నా మెంబర్, నా భార్య ప్రచారం చేశారు. నేను టోటల్ జైలు జీవితాలనే ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చిన. అప్పటిదాకా బెయిల్ కూడా ఇవ్వకుండా మెయింటైన్ చేశారు కొందరు రాజకీయ నాయకులు. మీ చరిత్రలో 52 రోజులు జైల్లో ఉన్నారు చెయ్యని తప్పకి. దీని తర్వాత మళ్ళీ మీరు కోర్టును ఆశ్రయించలేదా? ఇక ఇప్పుడు మనం తప్పు చేయలేదు. అవును, అదే కదా, దేవుడి మీద భారం వేసుకున్నాం, కోర్టుకు ప్రాసెస్ చేసినాం,
ఎవరైతే బాధితుడు చనిపోయిన ఉన్నాడో వాళ్ళ కుటుంబం వచ్చి నా దగ్గరకు వచ్చి కాంప్రమైజ్ అయ్యింది, దీంట్లో నీకు సంబంధం లేదు, కొట్టి చంపిన వ్యక్తులు లేరు కనుక నీకు సంబంధం లేదు కాబట్టి వచ్చి వాళ్ళ కాంప్రమైజ్. మీకు జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది కదండి, తర్వాత దేవుడు లాభం చేసింది కదా. అంటే ఆ టైంలో మీరు ఫ్యామిలీ వదిలేసి చెయ్యని తప్పకి జైల్లో 52 రోజులు అంటే మామూలు విషయం కాదు. అయితే తర్వాత మీరు ఎట్లా ఎదుర్కొన్నారు ఈ సమస్యను? మరి ఫస్ట్కి వెళ్ళి నేను కొద్దిగా గుండెధారం ఎక్కువ నాకు, నేను పొరపాటును కూడా తప్పు చేయను, అంతే నిక్కచ్చిగా ఉంటా, నేను ఒకటే ఒకటి నమ్ముతా, ఏం జరిగినా నా మంచి కోసం అనే సిద్ధాంతంతో పోతానే. ఇప్పుడు గ్రామస్తుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది ఈ విషయంలో జైలుకి వెళ్ళడం వల్ల? గ్రామస్తుల నుంచి స్పందన వచ్చి కదా నేను ఈ రోజు నాయకుని, గ్రామస్తులు అందరూ ఏకాభిప్రాయం, మీ మీద కేసు ఆరోపించి మిమ్మల్ని జైలుకి పంపించి మొత్తానికి అట్లా చేశారు. సరే ఫైనల్ గా జిల్లాల గ్రామస్తులకి, ప్రజలకి, యువకులకి, మహిళలకి మీరేం చెప్పదలుచుకున్నారు? యువత మంచి మార్గంలో నడుచుకోవాలి, మంచి చదువులు చదువుకోవాలి, వారి వారి కుటుంబాలను పోషించుకునే శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలి. ప్రజలకు నువ్వు ఏం చేస్తావు అనేది కాకుండా నీ కుటుంబాన్ని పోషణ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ చేసుకోవాలి. నేను మహిళలకి ఏం చెప్పదలుచుకున్నానంటే, నీకున్న పరిధిలో చదువుకొని కొంతలో కొంత అక్షరగానం చేసుకొని నీ కుటుంబ పోషణ సక్ర మార్గంలో నడుచుకోవాలి. తర్వాత పొలిటికల్ లీడర్లకు కూడా నేనేమని చెప్తున్నానంటే, పొలిటికల్ ప్రతి లీడర్కు స్వార్థం ఉంటుంది కానీ ప్రజల సేవ కూడా ముఖ్యం. మనకున్న దాంట్లో ప్రజాసేవ చేసుకుంటూ మన లైఫ్ను కొంత ముందుకు నడిపించుకుంటూ పోయి ప్రజల మన్నాలను పొందాలి, దీవెనలు పొందాలనే ఉద్దేశంతో నేను పొలిటికల్కి ఎంటర్ అయినా ప్రజలందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలనే సంకల్పంతో వేరే మార్గం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయం మా దగ్గరకు వచ్చి షేర్ చేసుకున్నందుకు. ఇదండి ఒక పొలిటిషియన్, ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రతి క్షణం ప్రజల మధ్యలో ఉండాలి, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా మీ నాయకుడు అనేది మనం గుర్తుండాలి, అది రాత్రి కావచ్చు పగలు కావచ్చు, అనినిత్యం ప్రజలను గ్రామాలని మనల్ని కాపాడుకుంటూ ఉంటే వాళ్ళు మనల్ని కాపాడుతారు. ప్రతి ఒక్కరూ మార్గదర్శనలో మంచి ఆలోచనతో సమాజానికి చెడు చేయకుండా మంచి చేసేలా గుర్తించాలని, నాయకులందరికీ కూడా ఇలాంటి ఆలోచన చేయాలని, మీ నాయకుడే మీ సేవకుడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లెల మాజీ సర్పంచ్ రాములు గారు మన దగ్గరకు వచ్చి అమూల్యమైన సమాచారాన్ని మనకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూస్తుండే మీటింగ్ న్యూస్ నేమ్ మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్, మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.